దీని ద్వారా కృష్ణా జిల్లా వాసులందరికీ కూడా తెలియజెప్పాలన్న ఉద్దేశంతో దీన్ని చేయటం జరిగింది. బహుశా జనవరి ఆఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో శంకుస్థాపన ముఖ్యమంత్రి గారు వస్తారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అంటే శంకు ఏనాడు చెప్పే కదా, శంకుస్థాపన అంటే దిమ్మలేసి వెళ్తాం, లేకపోతే మార్చిలో ఎలక్షన్లు వస్తున్నాయి అంటే ఫిబ్రవరి 7వ తారీఖున అంటే మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ ఎలక్షన్లకు నోటిఫికేషన్ వస్తుందంటే ఫిబ్రవరి 7వ తారీఖున వచ్చి శంకుస్థాపన చేసి ఎన్ని జనం విసిగిపోయినారు రాజకీయ నాయకులు, ఇలా బతికిద్దారా బాబు ఈ రాజకీయ నాయకులు, జనాలను మోసం చేయడం తప్ప ఇంకోటి లేదనేటువంటిది అభిప్రాయం కృష్ణా జిల్లా వాసుల్లో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం పని మొదలెడితేనే బంద్ వస్తాను, పని మొదలెట్టే రెడీ చేయండి అని చెప్పి ఎంబడపడతారు. అందుకోసం అని చెప్పని ఆ ఏర్పాట్లు ఏదైతే బీచ్ రోడ్ నుంచి ముందుగా ఫస్ట్ ఫేజ్ కింద ఒక వారం రోజులు లేదా 10 రోజుల్లోపు ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేయాలి అర్జెంటుగా ముందు ఏంటంటే, ఎందుకంటే నైట్ టైం అంటే ట్రాఫిక్ పోర్టు నిర్మాణానికి కావలసిందంతా తాత్కాలికంగా అంటే మిగతా 2 ఫేజులు ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయ్యే లోపు అంటే ఇది కూడా మేబీ 1 నెల 2 నెలలు తేడా ఉండదు తప్పితే అంతకు మించి వేరే ఉండదు. అప్పటి వరకు కూడా రాత్రిపూట బైపాస్ నుంచి వచ్చి అలాగే బీచ్ రోడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి బీచ్ రోడ్ నుంచి పోర్టు నిర్మాణానికి కావాల్సిన చోటుకి ఏదైతే ఉందో దాన్ని రోడ్డు వేగంగా నిర్మాణం చేయడానికి అందుకోసమే ఒక వారం రోజుల్లో అంటే ఇప్పుడు డీటెయిల్ సర్వే జరుగుతుంది, ఏ పొలంలో ఏ సబ్ డివిజన్లో ఎవరికి ఎంత పోయింది భూమి అనేది డీటెయిల్ సర్వే ప్రారంభించారు. అది మేబీ 1-3 రోజుల్లో 4 రోజుల్లో అయిపోతుంది.